పాలు లేదా పెరుగులో చెంచా అవిసగింజల పొడి వేసుకొని తింటే ఒంటికి ఎంత మంచిదో తెలుసా వేడివేడి అన్నంలో కాస్త అవిసగింజల కారొడి నెయ్యి వేసుకొని తిని చూడండి వారానికోసారి అవిసగింజల జెల్ను తలకు రాస్తే జుట్టు రాలడం బాగా తగ్గుతుంది అంటూ ఆరోగ్యానికి అందానికి ప్రాధాన్యమిచ్చేవారే కాకుండా వంటకాల్లో వెరైటీలు కోరుకునేవారు అవిసగింజల్ని తెగ వాడేస్తున్నారు ఇప్పుడు దానికి తగినట్లు వాటితో చేసిన ఉత్పత్తులు రకరకాలుగా వచ్చేయడంతో ఒక్కప్పటితో పోలిస్తే ఇప్పుడు వీటి వాడకం బాగా పెరిగింది ఇలా చెప్తూ నేను ఒక షార్ట్ వీడియో చేశాను మరి ఆ రోజే చెప్పాను అన్ని ప్రత్యేకతలు నెక్స్ట్ వీడియోలో చెప్తానని ఇక ఆలస్యం చేయకుండా అన్ని విషయాలు తెలుసుకుందాం నెలవారీ నిత్యావసర సరుకుల జాబితాలో పోపు దినుసులతో పాటు నువ్వులు పల్లీలు పుట్నాలు పెసలు అంటూ రకరకాలను చేర్చేస్తుంటాం ఈ మధ్య ఆ జాబితాలో గింజల పేరు రాసేస్తున్నారు చాలామంది గృహిణులు నిజానికి ఇవి ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్న వాడకం పైన బోలెడు సందేహాలు అపోహలు ఉండటంతో ఈ గింజల్ని కాస్త పక్కన పెట్టేసినట్టు అయింది అయితే కొంతకాలంగా పోషకాహార నిపుణులు గింజల వల్ల కలిగే ప్రయోజనాలను తరచూ తెలియచేయటంతో తయారీదారులు వీటితో రకరకాల పదార్థాలను తీసుకురావడంతో ఈ మధ్య అవిసల వాడకం బాగా పెరిగిందనే చెప్పొచ్చు విదేశాల్లో పుట్టిన ఈ గింజలకు ఇక్కడ కూడా ఇంత గుర్తింపు రావడానికి కారణం వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలే అసలు ఈ ఏంటి మొక్క ఈ మొక్క గురించి తెలుసుకుందాం గోధుమ వర్ణంలో ఉండి నువ్వుల్లా కనిపించే అవిష గింజల్ని ఆంగ్లంలో ఫ్లాక్స్ సీడ్స్ అని పిలుస్తారు ఈ గింజల శాస్త్రీయ నామం లినం ఉసిటాటిసిమమ్ ఉసిటాటిసిమమ్ అంటే లాటిన్లో చాలా ఉపయోగకరం అని అర్థం ఈజిప్టులో ఈ మొక్కను దాదాపు ముప్పై వేల సంవత్సరాల క్రితం నుంచి పెంచుతున్నారట మన దేశంలో ఐదు వేల సంవత్సరాల క్రితం మాత్రమే అందుబాటులోకి వచ్చింది ప్రారంభంలో ఈ మొక్కల నుంచి నారను సేకరించి దుస్తుల తయారీ కోసం ఉపయోగించేవారు మనం ఇప్పుడు వాడుతున్న లినెన్ వస్త్రం ఈ అవిసగింజల నార నుంచే వచ్చింది మొదట్లో ఆ నారతో దుప్పట్లు లో దుస్తులు కర్టెన్లు తదితర వాటిని తయారు చేసిన ఫ్యాషన్ ప్రపంచంలో ఇప్పుడు లినెన్కి ఎంతో డిమాండు ఉంది రోజులు మారే కొద్దీ వాటి నుంచి అందే పోషకాలు కలిగే ఆరోగ్య ప్రయోజనాలపైన అవగాహన పెరగడంతో ఈ గింజల్ని నూనెని వంటకాల్లో వాడేవారి సంఖ్య పెరిగింది దాదాపు మూడున్నర అడుగుల ఎత్తులో ఉండే ఈ మొక్కలకు వచ్చే పూలు మామూలుగా అయితే నీలం రంగులోనే ఉన్న కొన్ని చోట్ల తెలుపు పసుపు ఎరుపు వర్ణాల్లోనూ పూస్తాయి మొక్కలకు గుత్తులు గుత్తులుగా పూసే చిన్న చిన్న మొగ్గల్లోనే గింజలు ఉంటాయి ఆ మొగ్గల్ని ఎండబెట్టి గింజల్ని వేరు చేస్తారు సరే ఇప్పుడు ఆ గింజల్లో ఉండే పోషకాల గురించి కూడా తెలుసుకుందాం సాధారణంగా గింజలు గోధుమ పసుపు రంగుల్లో ఉంటాయి వీటిల్లో కొవ్వు సోడియం కార్బోహైడ్రేట్లు చక్కెరలు మాంసకృత్తులు పీచుతో పాటు ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు విటమిన్లు మినరల్సు యాంటీ యాక్సిడెంట్సు కాపర్ వంటి ఎన్నో పోషకాలు లభిస్తాయి గింజల్లోని ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ శాతం ఉంటాయి ప్రతిరోజు టేబుల్ స్పూన్ అవిసె గింజల పొడిని తీసుకోవడం వల్ల సుమారు ఒకటి పాయింట్ ఎనిమిది గ్రాముల ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి అందుతాయి ఈ గింజల్ని కానీ నూనెని కానీ తీసుకోవడం వల్ల గుండె కొట్టుకునే వేగం క్రమబద్ధం కావడంతో పాటు హృద్రోగాలు అదుపులో ఉంటాయని పరిశోధకులు తేల్చారు అందుకే మొదట్లో వీటిని కేవలం గుండె ఆరోగ్యం కోసమే వాడేవారట క్రమంగా పరిశోధనలు జరిగే కొద్దీ మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయని తేలడంతో ఇతర అనారోగ్యాలు కూడా నయమవుతాయని నిరూపితమైందని పోషకాహార నిపుణురాలు డాక్టర్ లతా లతాశెసి అన్నారు గింజల్లో పీచు ఇది సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ రకాల్లో ఉండటం విశేషం ఈ పీచు పదార్థం జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచి జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తకుండా చేస్తుంది గింజల్లోని సాలిబుల్ ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి తద్వారా గుండె జబ్బులతో పాటు స్థూలకాయం మధుమేహం అధిక రక్తపోటు మెటబాలిక్ సిండ్రోమ్ వంటి సమస్యలు అదుపులో ఉండేలా చేస్తుంది బరువు కూడా తగ్గుతారు దీన్ని చాలా తక్కువ మోతాదులో తీసుకున్నా కూడా పొట్ట నిండిన భావన కలగడమే అందుకు కారణం ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే గింజల్లో లిగ్నన్లు డెబ్బై ఐదు నుంచి ఎనిమిది వందల రెట్లు ఎక్కువగా ఉంటాయి ఈ లిగ్నన్లు ఆస్టియోపోరోసిస్ను నివారించి మెనోపాజ్ లక్షణాలను తగ్గిస్తాయి అదేవిధంగా రొమ్ము ప్రాస్టేట్ కోలన్ ఊపిరితిత్తులు తదితర క్యాన్సర్ కారకాలను నియంత్రించడంలో గింజలు కీలకంగా పనిచేస్తాయి మెనోపాస్ దశకు చేరుకున్న మహిళలు గింజలను తరచూ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు గింజల్లోని పాలిఫినాల్స్ కణాలకు రక్షణ కవచాల్లా పనిచేసి ఎన్నో రకాల అనారోగ్యాలను దరి చేరకుండా కాపాడతాయి అలాగే వీటిల్లోని థయమిన్ మనం తీసుకునే ఇతర పోషకాలను శక్తిగా మార్చేందుకు తోడ్పడితే మెగ్నీషియం నాడీ వ్యవస్థకు కండరాల వృద్ధికి రోగ నిరోధక శక్తికి ఉపయోగపడుతుంది వీటిలో అధికంగా ఉండే ఇనుముతో ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందుతాయి ఇంతవరకు మనం శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం అయితే అందం అనగానే అందరికీ ఇంట్రెస్ట్ కదా ముఖ్యంగా యువతి యువకులకు అందం గురించి ఆలోచన ఎక్కువగా ఉంటుంది పెద్దవాళ్ళకైతే ఆరోగ్యం గురించి ఆలోచిస్తామనుకోండి అందుకే ఇవి అందానికి మేలు చేస్తాయని అంటున్నారు జుట్టు బాగా పొడుగ్గా ఒత్తుగా బలంగా పెరగడానికి చాలామంది అవిసగింజలతో చేసిన జల్ను వాడుతున్నారు ఒకటి రెండు చెంచాల అవిసగింజల్ని ఉడికించి జెల్లా తయారు చేసి కాస్త కొబ్బరి నూనె కలబంద గుజ్జు కలిపి తలకు పట్టించి కాసేపు అయ్యాక కడిగేయటం అన్నమాట ఇలా చేయడం వల్ల ఈ గింజల్లో ఉండే వైటమిన్ ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు జుట్టు కుదుళ్లను దృఢంగా మార్చి జుట్టు రాలే సమస్యను నివారిస్తాయి అంత సమయం లేని వారికి ఆ జెల్ రెడీమేడ్గాను దొరుకుతుంది తల నూనె షాంపూ హెయిర్ స్ప్రే వంటి సౌందర్య ఉత్పత్తులు వచ్చాయి స్పా చికిత్సల్లోనూ ఈ ఉత్పత్తులను వాడుతున్నారు ఇప్పుడు ఇక ఈ ఫ్లాక్స్ సీడ్స్లో ఉండే ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్లు మొటిమల్ని మచ్చల్ని నివారిస్తాయి వీటిలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు చర్మాన్ని తేమగా తాజాగా ఉంచుతాయి ఈ గింజల్లో లభించే లిగ్నన్లు యాంటీ యాక్సిడెంట్లు చర్మం ముడతలు పడకుండా చేసి వార్ధక్యపు ఛాయల్ని నివారిస్తాయి అవిసగింజల్ని తింటున్నా లేదా ముఖానికి వేసుకునే ప్యాక్ల తయారీలో కొద్దిగా వాడుతున్నా మంచిది అలా చేయడం వల్ల చర్మంపై పేరుకున్న మురికి మృత కణాలు పోయి ముఖం తాజాగా ఆరోగ్యంగా కనిపిస్తుంది ఈ గింజల్లో ఉండే వైటమిన్ ఈ వల్ల చర్మంలో కొలాజిన్ ఉత్పత్తి పెరుగుతుంది ఫలితంగా చర్మం సాగినట్లు కనిపించటం మృదుత్వాన్ని మెరుపును కోల్పోవడం వంటి సమస్యలు తగ్గుతాయి ఇలా గింజలతో లాభాలు చాలానే ఉన్నాయి కాబట్టి వీటిని ఆహారంగా తీసుకుంటూనే పూతల్లాను వాడమని సూచిస్తున్నారు దానికి తగినట్లుగా ఈ గింజలతో ఫేస్ వాష్ బాడీ క్రీమ్ వంటివి కూడా చాలా రకాల ఉత్పత్తులే వస్తున్నాయి ఇప్పుడు అయితే గింజల్ని ఎలా తీసుకోవాలి అనే ఆలోచన మీకు కలుగుతుంది కదా దాని గురించి కూడా మాట్లాడుకుందాం గింజల్ని నేరుగానే వాడుకోవచ్చు కానీ వాటికి ఉండే జుగురు స్వభావం కారణంగా అవి జీర్ణమయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది అందుకే పొడి రూపంలో తీసుకోవాలని చెబుతారు ఆ గింజల్ని దూరగా వేయించుకొని ఆ తర్వాత పొడి చేసుకొని భద్రపరుచుకుంటే పాలు మిల్క్ షేకు స్మూతీ జావా చపాతీలు బ్రెడ్ కూరలు సూపులు ఇలా ఎందులోనైనా ఒకటి రెండు చెంచాలు వేసుకోవచ్చు ఒకవేళ అచ్చంగా పొడి రూపంలో తీసుకుంటే గనక మంచినీటిని ఎక్కువగా తాగడం అవసరం లేదంటే కడుపు ఉబ్బరం గ్యాస్ డయేరియా వంటి సమస్యలు ఎదురు కావచ్చు గింజల ఉపయోగాలు చాలా విషయాలు తెలుసుకున్నాం అయితే వైద్యుల సలహాతో ఎంత మోతాదులో వాడుకోవాలో అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి అంతేకాదు గర్భిణీలు బాలింతలు మొదలైన వారంతా కూడా వైద్యుల సలహాను అడిగే పాటించాలి అవసరానికి మించి ఏది ఎక్కువగా తీసుకోకూడదు ఇవి కూడా అంతే ఎక్కువ వాడితే కొన్నిసార్లు విరేచనాలు గ్యాసు వికారం పొట్ట నొప్పి వంటి సమస్యలు కూడా ఎదురుకవుతాయి ఇక అవిసలు మనం కోరుకున్న అనేకమైన రూపాల్లో దొరుకుతున్నాయి చాలా రోజుల వరకు మార్కెట్లో అవిసగించలు కేవలం ఆ రూపంలో మాత్రమే దొరికేవి కానీ ఇప్పుడు రోస్టెడ్ సీడ్స్ అంటూ ఫ్లాక్స్ సీడ్స్ మీల్ పేరుతో పొడి లడ్డూలు చిక్కీలు క్రాకర్సు కారపొడి బ్రెడ్ అనేకమైనవే అందుబాటులో ఉన్నాయి అవిసలతో గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు పువ్వు గింజలు చియా సీడ్స్ పుచ్చకాయ గింజలు కలిపి చేసిన మిక్స్డ్ రకము దొరుకుతుంది వీటిల్లో నచ్చిన వాటిని ఎంచుకొని రోజు చక్కగా తినేయచ్చు ఏదైనా కూడా మితంగా తినండి అదండి సంగతి పరిమితంగానే వాడుతూ ఎక్కువ పోషకాలను పొందాలనుకునే వారికి ఆ గింజల్ని మించినా ప్రత్యామ్నాయం ఉండదని అర్థమైందిగా అందుకే ప్రతి ఒక్కరూ కూడా అవసరానికి తగినట్టు అవిస గింజల్ని కానీ అవిస పొడిని కానీ అవిసతో చేసుకున్న రకరకాల పదార్థాలను కానీ మీ ఆహారంలో భాగంగా చేసుకోండి తప్పకుండా ఆరోగ్యం మీ సొంతమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం అవిసల్ని గురించి ఆ మొక్క గురించి గింజల గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా మరి ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇతరులతో షేర్ కూడా చేయండి ఎందుకంటే ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే మంచిది అలాగే ఇంకా ఇలాంటి మంచి మంచి విషయాలను వినడానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ Bye bye.